విఎస్కే అన్న బోర్ కొడుతుంది అన్న, ఏం చేయాలి? ఇవాళ అప్డేట్స్ కూడా ఏమీ లేవు. సో సరదాగా మనం ప్రాంక్ ట్రై చేద్దాం అన్న వేరే యూట్యూబర్స్ మీద, ఏమంటావు? అవసరం ఆరా సాయి వేరే యూట్యూబర్స్ మీద ప్రాంక్? అప్డేట్స్ వచ్చినప్పుడే చెప్దాం, ఎందుకంత దూలా ఫోన్ చేసి మరీ తిట్టించుకోవడం? లేదన్నా, చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఒక యూట్యూబర్కి ఫోన్ చేసి నా అకౌంట్ నా ఛానల్ నమ్మమని ఫన్నీగా ప్రాంక్ చేయి, అందరూ మన వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. సరే సాయి, మరీ నువ్వు ఇంత ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి సో ట్రై చేస్తాను. సో యశ్వంత్కి కాల్ చేసి ప్రాంక్ చేద్దాం, మరి ప్రాంక్ అవుతాడో లేదో కూడా చూద్దాం. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా చేయి జశ్వంత్ అన్నకి. సో చూద్దాం గైస్, ఇంకా మన ఛానల్ని ఈ వీడియో చూసినాక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. అండ్ అంతే, ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ప్రాంక్ వీడియోస్ మీకు ఇంకా కావాలన్నట్టయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకో ప్రాంక్ వీడియో చేద్దాం. సో కాల్ చేస్తున్నాను సాయి, నువ్వు మధ్యలో మాట్లాడకు. మరి కాల్ లిఫ్ట్ చేసాక మన జశ్వంత్ ఎలా మాట్లాడతాడో చూద్దాం. హలో బ్రో. హలో, ఎవరు? జశ్వంతేనా మాట్లాడుతుంది? జశ్వంతే బ్రో, చెప్పండి, మీరు ఎవరు? నేను మీ సబ్స్క్రైబర్ బ్రో. సబ్స్క్రైబరా? నా నెంబర్ ఎలా దొరికింది బ్రో? బ్రో నేను ఒక వీడియో చూసాను బ్రో, పాత వీడియోలో ఒకసారి మీరు మీ నెంబర్ పెట్టారు, అప్పుడు సేవ్ చేసుకున్నాను. అమ్మబాబోయ్, చెప్తారా? అది ఏదో వీడియో ఉందబ్బా, నాకు అంత ఐడియా లేదు కానీ ఒకసారి వీడియోలో నెంబర్ అయితే పెట్టారు దేనికో. ఓనేమో, గిల్ సెల్కి నా నెంబర్ పెట్టినట్టున్నారే. ఓకే, అదే అదే, గుర్తుందా బ్రో? గుర్తుందా మీకు? గుర్తుంది బ్రో. గిల్ కావాలా బ్రో? గిల్ లేదు బ్రో ఇప్పుడు ప్రస్తుతానికి. గిల్డ్ కాదు బ్రో, గిల్డ్ కాదు బ్రో. నాది అకౌంట్ అమ్మదాం అనుకుంటున్నా బ్రో, ఫ్రీ ఫైర్ అకౌంట్. అబ్బా, ఫ్రీ ఫైర్ అకౌంట్? అవును బ్రో. లేదు బ్రో, ఫ్రీ ఫైర్ అకౌంట్ ఈ మధ్య స్కామర్స్ ఎక్కువ అయిపోతున్నారు. అంటే నువ్వని కాదు బ్రో, అంటే పక్కన వాళ్ళు కూడా. అదేలే బ్రో, అర్థమైంది కానీ స్కామ్ చేయండి బ్రో. నా అకౌంట్ మీకు ఇచ్చేస్తాను మొత్తం పాస్వర్డ్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నా దానికి టూ వెరిఫికేషన్ స్టెప్స్ కూడా ఏం పెట్టుకోలేదు అకౌంట్ కి. ఫేస్బుక్ అవును పెట్టుకుంటే ఏమంటారంటే, ఇప్పుడు ఒకవేళ నేను అకౌంట్ అమ్మినాక టూ స్టెప్ వెరిఫికేషన్ నా దగ్గర ఉంటది కాబట్టి డబ్బులు తీసేసుకున్నాక మళ్ళీ అకౌంట్ ఉబ్బేస్తారు కదా, టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. అట్లా పెట్టుకుంటే మళ్ళీ కొనేటి వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది అని చెప్పి నేనేం సెట్ చేసుకోలేదు. అలాగా మీకు నా అకౌంట్ మొత్తం ఇచ్చేస్తాను, మీరే అమ్మండి. మళ్ళీ నా మీద నేను అకౌంట్ పోతే సరే, నేను అకౌంట్ ఏమన్నా? లేదు బ్రో, అకౌంట్ పోతుంది అని ఏం లేదు, మీ మీద నమ్మకం ఉంది. నా పేరు వినయ్ బ్రో. వినయ్? వినయ్? నాది వచ్చేసి హైదరాబాద్ బ్రో. మొత్తానికి నా నమ్మ దొరికింది. నా నెంబర్ ఉందిగా బ్రో, ఏమన్నా ప్రాబ్లం అయితే తెలుసు. అవసరం ఉంది బ్రో, మనీ చాలా అవసరం ఉంది, ఒక్కసారి ఆలోచించండి. అది చాలా మంది అలాగే చెప్తున్నారు బ్రో. అరే అంటే బ్రో, నాకు మనీ అర్జెంట్, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఒక మీ పెట్టచ్చు కదా బ్రో, చాలా మంది. బ్రో మీ లైవ్ మొత్తం చూస్తాను నేను, కానీ ఒక్కసారి కూడా లైవ్ లో నేను కామెంట్ చేయలేదు. కానీ మార్నింగ్ టైంలో లైవ్ చేస్తారు కదా మీరు ప్రాంక్ కాల్స్, అదే ప్రాంక్ వేరే ఛానల్స్ మీద మొత్తం అంతా చూసేది బ్రో నేను లైవ్, బట్ మెసేజ్ చేయండి నేను ఎప్పుడు వచ్చినా. మీకు ఐడియా ఉండదు నా పేరు. నా పేరు వినయ్ బ్రో. అండ్ నా ఛానల్ వచ్చేసి ఒక 50,000 అమ్ముదాం అనుకుంటున్నా. ఛానల్ కాదు, అదే ఫ్రీ ఫైర్ అకౌంట్. ఫ్రీ ఫైర్ అకౌంట్? 50,000? ఏం మాట్లాడుతున్నావు బ్రో? 50,000? 5,000? 5,000 మళ్ళీ కాదు బ్రో, 5,000 కాదు, 50,000 అమ్ముదాం అనుకుంటున్నా. 50,000? 50,000? అవును బ్రో, 50,000. ఏంది ఐది 50,000 ఏం బ్రో? సీరియస్ గా బ్రో, చాలా అవసరం ఉంది బ్రో. 53,000 బ్రో. నువ్వు ఫోన్ పెట్టే బ్రో ఫస్ట్? లేదు బ్రో, లేదు బ్రో. బ్రో ప్లీజ్ బ్రో, అర్థం బ్రో, బ్రో ప్లీజ్ బ్రో, ఫస్ట్ వినండి బ్రో, చెప్పే తినండి. 50,000 అకౌంట్, 50,000 అసలు 10,000 అసలు 5,000 కొనాలి ఇంకా లేదు. 50,000 అకౌంట్ మళ్ళీ నాకు ఇష్టం అంట అకౌంట్? లేదు బ్రో. అమ్ము బ్రో, నీకు ఒక 5,000 ఇస్తా కానీ అందులో. ఏంటి 5,000 ఇస్తావా బాబా? 5 కాకపోతే 10 ఇస్తా బ్రో, నాకైతే అమ్మాలి బ్రో, నువ్వే హెల్ప్ చేయాలి ఎట్నోట. 50,000? ఏమాత్రం బ్రో, అది ఎన్న లెవెల్ అకౌంట్? 56 లెవెల్ బ్రో, 56th లెవెల్ బ్రో. అది 56th లెవెల్? ఇంకెందుకు ఆ పక్కన 56,000 పెట్టచ్చు కదా బ్రో. మరి 6,000 ఎక్స్ట్రా ఎందుకని? 50,000 రౌండ్ ఫిగర్ బాగుంది అని చెప్పి. ఇంకా పక్కన పెట్టేస్తే ఇంకా 56,000 ఈజీగా? లేదు బ్రో, లేదు, అంత వద్దులేదు బ్రో, నాకు 50,000 చాలు. 50,000 చాలు నా దాంట్లో? కనీసం ఒక 49,000 చాలు.
బ్రో 49,000 బ్రో, నీకు ఎక్స్ట్రా అయితే ఒక 10,000 ఇస్తా కానీ ఓ 40,000 20,000 ఇస్తావా? 20,000 అయితే కష్టమే బ్రో, నాకు కావాలి మనీ అవసరం. నాకు మనీ అర్జెంట్ బ్రో. 20,000 అట్ట బ్రో, మీకు 50,000 అమ్మండి, నేను 10,000 ఇస్తాను. 50,000 అండి, ఆ లెవెల్ అకౌంట్ లెవెల్ 56 56th లెవెల్ బ్రో. 56th అకౌంట్ అండి మరి బ్రో. ఎన్ని బ్రో ఫోన్ మీద ఫస్ట్ సార్? అది కాదు బ్రో, పోనీ 40K కైనా అమ్మండి బ్రో. 40K అట్లీస్ట్ ఇంకా ఫైనల్ బ్రో. అసలు ఏముంది నీ కలెక్షన్? ఏముంది చెప్పు. అసలు ఏమున్నాయి కలెక్షన్స్? కొన్ని గన్ స్కిన్స్ ఉన్నాయి బ్రో, MP40 M60 అండ్ ఇంకా చాలా ఉన్నాయి బ్రో. మ్యాక్సిమం ఎక్కువ కలెక్షన్ 20K ఎక్కువ అయితే అది ఓన్లీ లెవెల్ 55, కలెక్షన్ తక్కువ 50K బ్రో. అది మీ ఫ్రెండ్స్ ఏమైనా చెప్పుంటే 50K కాదు, అది 5K కాదు బ్రో. 50K మీరు ఇంతగా అంటారు కాబట్టి అట్లీస్ట్ 25K అయినా పెట్టండి బ్రో. బ్రో నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఇది 5K అది 50K కాదు, 5K. సరే బ్రో, నాకు ఒక ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్, గేమింగ్ విత్ వినయ్. ఇంకేనే లేదు బ్రో, నాకు వ్యూస్ రావట్లేదు. గేమింగ్ విత్ వినయ్ అని చెప్పి ఛానల్ ఉంది అండ్ 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్ కూడా ఒక 6-7 వేలకి సేల్ చేయండి బ్రో. 6-7 వేల అంటే తక్కువే కదా బ్రో, నేను చెప్పింది 6-7 థౌసండ్. నా అకౌంట్ 5,000 వస్తుందేమో బ్రో. లేదు బ్రో, ట్రై చేయండి బ్రో, మీ అకౌంట్ కి ఒక 25,000 అట్లా అమ్మవచ్చు బ్రో. నాకే తెలియదు నిజంగా బ్రో, మీకు తెలియదు కానీ, అందుకే నేను ఒక 5,000 పెట్టండి బ్రో. కొన్ని నా ఛానల్ సేల్ ఇంకెందుకు, అది కూడా 50,000 పెట్టేద్దాం. 50,000 వద్దులే బ్రో, ఇది ఎట్లా బ్రో? ఆహా, ఫ్రీ ఫైర్ అకౌంట్ ఒక 25,000 పెట్టండి అండ్ ఇది వచ్చేసి ఒక 5,000 పెట్టారు అనుకో, నాకు 30 వస్తే మీకు 5 ఇస్తా, 25,000 నేను తీసుకుంటా బ్రో. ఒకటి బ్రో, ఫ్రీ ఫైర్ అకౌంట్ 50,000, ఈ యూట్యూబ్ అకౌంట్ 50,000కి 100,000 వస్తుంది. 100,000 నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, మంచిగా బాగుంటది. వద్దులే బ్రో, అంత అంత మనీ వద్దు బ్రో, నాకు అంత ఆశ కూడా లేదు. మరి ఇంకెందుకు బ్రో, ఇంకా 200,000 ఉన్నాయి అకౌంట్ బయటికి పోయినా. అది కాదు బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో, మీకు బిగ్ ఫ్యాన్. మీరు ఏ లైఫ్ ఫోన్ పెట్టేసేది మొత్తం ఒక డీల్ కి వస్తే అనుకుందాం. ఫోన్ మీరు చెప్పండి బ్రో, ఎంత పెట్టచ్చు? 2 మీ ఒక అంచనా. ఫ్రీ ఫైర్ అకౌంట్ ఈ ముందు నేను మాట్లాడతా, ఫస్ట్ మాట్లాడబాకు. మీ అకౌంట్ 55 నా కాబట్టి ఒక 2,000 లోపల పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏమండి? ఫ్రీ ఫైర్ అకౌంట్ సార్. నా ఫ్రీ ఫైర్ అకౌంట్ మీద 5,000 దాకా స్పెండ్ చేసింది బ్రో. స్పెండ్ చేసారా? 5,000 దాకా? అంటే 5,000 దాకా స్పెండ్ చేసానికి 50,000 ఎట్లా అమ్ముతావు? అంటే అది అంతే బ్రో, అంటే హ్యాకర్ ఫోన్ చేసి నేను కామ్ చేసినాకు. కాదు బ్రో, కాదు బ్రో, నేను లేదు బ్రో, చెప్తే బ్రో మీరు జస్వంతే బ్రో, మీరు జస్వంత్ కే చేసిన కాల్ జస్వంతే అని చెప్పా. ఓకే, నేను నాకు ఫస్ట్ మీ అకౌంట్ లో వేసుకోండి బ్రో, అకౌంట్ అమ్మినాక మీరే నాకు డబ్బులు ఇద్దరు కానీ లక్షలకి. లేదు బ్రో, మీ అకౌంట్ 3 లక్షలకి అమ్మొచ్చు. 3 లక్షల? 3 లక్షలు ఏం సరిపోదు బ్రో, 10 లక్షలు ఈజీగా. లేదు బ్రో, అది 10 లక్షలు అట్లా అమ్ముకోవడం. 5 లక్షలు వచ్చి పెట్టాను అకౌంట్ కి బ్రో. జోక్ చేయకండి బ్రో, 5 లక్షలు అసలు రైస్ గారు కూడా ఖర్చు పెట్టుండడు బ్రో. రాయిస్తా వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు గేమ్ ప్లేనే. అవును, నీ అకౌంట్ అదే నీ ఛానల్ 600 సబ్స్క్రైబర్స్? అవును బ్రో. ఎప్పుడు క్రియేట్ చేసింది? ఒక 3 సంవత్సరాలు అయింది బ్రో. 3 సంవత్సరాలా? ఏంటి 3 సంవత్సరాల నుంచి ఉంటా అకౌంట్? ఫ్రీ ఫైర్? ఫ్రీ ఫైర్ కాదు బ్రో, యూట్యూబ్ ఛానల్ నేను చెప్తుంది. యూట్యూబ్ ఛానల్ ఏంది 600 సబ్స్క్రైబర్స్? ఏం టాపిక్? అది ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్ దే బ్రో. బట్ నేను 3 సంవత్సరాల కింద స్టార్ చేసిన. అప్పుడు ఫ్రీ ఫైర్ అప్పుడు 3 సంవత్సరాల కింద లేదు, చెప్పేది నన్ను బ్రో. ఆ టైంలో సరదా మూవీస్ అప్లోడ్ చేసేది అండ్ షార్ట్ ఫిలిమ్స్ కొన్ని కొన్ని. ఇప్పటి నుంచి లాస్ట్ 1 ఇయర్ బ్యాక్? లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఒక 300-400 గంటలు ఉంది బ్రో. అంతే అంటే 5,000కి 10,000కి కావాలి అకౌంట్. 5,000కి అమ్మితే చాలు బ్రో, ఛానల్ అయితే 5,000. ఫ్రీ ఫైర్ అకౌంట్ వచ్చేసి ఒక 20,000 పెట్టండి బ్రో. ఇంకా మీరు అది అంత ఎందుకు? నన్ను ఏమనుకుంటున్నారు బ్రో? ఏం జోక్? నేను ఫోన్ కట్ చేసేస్తున్నా ఉన్నాను. లేదు బ్రో, లేదు బ్రో, ఒక్క నుంచి అయినండి బ్రో. ఫోన్ కట్ చేసేస్తున్నా కానీ అది కాదు బ్రో, అసలు చెప్పండి ఎందుకు? లేకపోతే ఏంది నా మీద ఏమన్నా ప్రాంకులు చేస్తున్నారు ఏం సాంగ్? ఎవరు మీరు అసలు? లేదు బ్రో, పోనీ 5,000 కమ్మండి బ్రో, 5,000 ట్రై చేయండి. ఇంకా సరే మీరు అంతకంటే, నేను 5,000 స్పెండ్ చేసిన అకౌంట్ మీద
5,000కి యూట్యూబ్ ఛానల్ ఒక 2,000 కమ్మి 7,000 అయినా ఇవ్వండి బ్రో, నాకు ట్రై చేయండి బ్రో. కాల్ కట్ చేస్తున్నాను. లేదు. సో గైస్ విన్నారు కదా, కాల్ అయితే కట్ చేసేసాడు, చిరాకు వచ్చింది అనమాట. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఏంటి తాయి ఎలాగుంది, నచ్చిందా వీడియో? అమ్మ బాబోయ్ సూపర్ ఉందన్న. అండ్ మళ్ళీ జశ్వంత్ అన్నకి కాల్ చేయి. ఎవరు కాల్ చేశారో చెప్తేనే కదా జశ్వంత్ అన్నకు క్లారిటీ వస్తుంది. నువ్వు కాల్ చేశానని చెప్పి జశ్వంత్ అన్నతో కాల్ చేసి చెప్పు. ఆ కన్వర్జేషన్ కూడా విందాం ఎలాగుంటుందో. అవును కరెక్టే సాయి, ఎవరు కాల్ చేశారో జశ్వంత్కి తెలియదు కదా, సో కాల్ చేసి చెప్దాం మనమే చేసామని. సో జశ్వంత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా అడుగుదాం. సో అందరికీ నచ్చుతుంది ఈ వీడియో. గైస్ మీకు ఇంకా ఇలాంటి ప్రాంక్స్ కావాలంటే చెప్పండి, తప్పకుండా వేరే యూట్యూబర్స్ని ప్రాంక్ అయితే చేద్దాం కాల్ చేసి. హలో బ్రో. ఏంటి బ్రో ఎన్నిసార్లు ఫోన్ చేసిన, కట్ చేస్తుంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తుంది అనుకుంటే ఏమే ఇంకా ఇంకా లక్షల్లో 2 లక్షలు ఉంది అకౌంట్ తెచ్చిపోయింది ఆడే 2 లక్షలు అంటే. కాదు బ్రో, నేను ఎవరు అనుకుంటారు బ్రో? ఎవరు? నేను సీఎం కొడుకే. ఎవరు? కాదు బ్రో, నేను విఎస్కే అని మాట్లాడుతున్నా. విఎస్కేనా? విఎస్కే తెలుగు నువ్వా? ఈ నెంబర్ నా దగ్గర లేదు కదా బ్రో, మీరు వేరే నెంబర్ సేవ్ చేసుకోరు. ఇన్నానే తిన్నానే అని అందుకే పేరు విన్నా ఈ వాయిస్ ఎక్కడో విన్నా అని. అది కాదు అంటే వాళ్ళు ఏం వీడియోలు లేవు, ఏదో ప్రాంక్ చేద్దాం మనకు తెలిసిన వాళ్ళు మీద అని చెప్పి. మంచి టాపిక్ అయితే నెక్స్ట్ వీక్ కూడా ఏదో ప్లాన్ చేద్దాం. ఎవరో అబ్బా నా మీరు ఫస్ట్ టైం ప్లాన్ చేసిన, నేనే వంద సార్లు మీరు ప్లాన్ చేద్దాం అంటే నా మీద. నాకు ఇవాళ ఏం వీడియో లేవు, అప్డేట్ కూడా లేవు. సరే జడ్జిమెంట్ మీరు ప్లాన్ చేద్దాం అని చెప్పి వేరే నెంబర్ తీసుకున్నా, ఫ్రెండ్ నెంబర్. ఇది నా నెంబర్ ఉంటే నీ దగ్గర సేవ్ లో ఉంటది కదా, వేరే నెంబర్ నేను తీసుకుని సేవ్ చేసి. అందుకని అది లొకేషన్ మళ్ళీ హైదరాబాద్ అని చెప్పి. వాయిస్ ఏదో విన్నట్టుంది ఎక్కడ అనిపించి అందుకే పేరు ఊరైతే. సో ఇంకేమని తెలియకపోతే నా మీద మొత్తానికి ప్యాంక్ అయితే చేసేసారు. పసక్క పసక్క బాగుంది బాబు, అన్బిలీవబుల్ అన్ఎక్స్పెక్టెడ్ బాగుంది కదా, మా వాళ్ళు ఉండదు బాగుంది. ఇంకా అంతేకాదు ఇంటర్వ్యూ కూడా తీద్దాం అనుకుంటున్నా కొన్ని రోజుల తర్వాత. అమ్మ బాబు ఇంటర్వ్యూ ఆయన వడ్డు స్వామి కాదు, నిన్న ఒక్కనే కాదు అందరిని ఇంటర్వ్యూ చేసి వీక్లీ వన్స్ ఒక్కొక్కరు వీడియో అప్లోడ్ చేస్తా. అమ్మ వడ్డు బాబు వడ్డు వడ్డు గారు మొత్తం ప్లాంక్ అయినవా? ఏం ప్లాంక్ అసలు ఊరికి చెప్తున్నామో ఎవరు ఏం కాదు అందుకే ఫోన్ కట్ చేసేసిన. అదే 5,000 6,000 అయినా అనుకోవచ్చు, 50,000 అంటే నీ ఒక అంటే నీ ఒక హావభావాలు ఎట్లుంటే చూద్దామని చెప్పి. ఇంకా ఏం మాట్లాడతావు అని చెప్పి నేను 50,000 1,00,000 ఎంజల్కుంది బాబు తీసుకుందాం అని. ఇదంతా యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నా. యూట్యూబ్ లోనా వద్ద అనిపిస్తుంది బ్రో. ఏ ఏం కాదులే అబ్బా, ఏముంది కానీ మేమేమంత సీరియస్ గా మాట్లాడుకోవాలి అంటే పండే ఉంటది. వ్యూవర్స్ కూడా చూస్తారు ఏం మాట్లాడుకున్నా ఏందని. అదే యూట్యూబ్ లో కూడా పెడదాం అని చెప్తే చెప్దాం అని చెప్తున్నా లాస్ట్ కి. ఓకే బ్రో ఇస్తాం బ్రో మరి. సో మొత్తంగా మీరు థ్యాంక్ మీరేం చేయి థ్యాంక్ నేను వస్తా. సరే సార్ తప్పకుండా ఈసారి మేము అన్నిద్దరం కలిసి వేరే వాళ్ళు మీరు చేద్దాం. ఓకే బ్రో సరే బై బ్రో బై. అమ్మ బాబోయ్ వీడియో చాలా అంటే చాలా బాగుందన్న, ఫన్నీ కన్వర్జేషన్ రియల్లీ. అండ్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ వీడియో. సో గైస్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అన్న. ఇలాంటి ప్రాంక్ వీడియోస్ మాకు ఇంకా కావాలి, సో ట్రై చేయన్న, ఇప్పటికే వీడియో పెద్దదైపోయింది. సో గైస్ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అవును సాయి చాలా అంటే చాలా ఫన్నీ కన్వర్జేషన్ అనమాట. సో ఇలాంటి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇంకో ప్రాంక్ వీడియో కూడా ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్ టైం ఎలాంటి ప్రాంక్ కాల్ చేయాలి ఏంటి అనేది కూడా సజెషన్ అయితే మీరే ఇవ్వండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసు. Bye bye, see you later guys.